हलो हाय नमस्ते वेलकम टू वंटलका कुकिंग चैनल नेनु ई रोज वच्चेसि बीरकाय रोटी कर्री चेयबोतुन्नानु एंटी बीरकाय रोटी कर्री अनुकुंटारा चूडंडि मीरे इदि वच्चेसि ई कर्री वच्चेसि मा अम्मम्म चेसुकुंटुंदि एप्पुडु सो नेनु दान्नि मीकु ई रोज चेप्तुन्नानु ఎలా ఉంటది అన్నది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్లు వస్తుంది అండ్ ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను పదండి అండ్ మీకు మన ఇంట్లో పండే బీరకాయకి బయట కొన్న బీరకాయకి తేడా కూడా చూపిస్తాను పదండి రోటీ బీరకాయ కర్రీ కావాల్సినవి బీరకాయలు లాత బీరకాయ మనకు ఒకటి ఉంటే సరిపోతుంది ఒకటి ఉన్నప్పుడు మనం ఏమండాలి ఎలా చేయాలని అనుకుంటాం సో ఒక బీరకాయతోటే ఎలా కర్రీ చేయాలని నేను చూపిస్తాను ఇది మా అమ్మమ్మ ఎక్కువగా చేస్తుంటుంది అండ్ మీకు చెప్పాను కదా బయట కొన్న బీరకాయకు ఇంట్లో పండిన బీరకాయకు తేడా చూడండి మీరే అబ్జర్వ్ చేయండి ఈ బీరకాయకు తేడా ఉందా చాలా తేడా కనిపిస్తుందిగా సో ఈ బీరకాయ వచ్చేసి మనకు మార్కెట్లో కొన్న బీరకాయ ఈ బీరకాయ వచ్చేసి మనము ఇంట్లో పండించిన బీరకాయ సో ఇప్పుడు పండించిన బీరకాయతోటి నేను రోటీ కర్రీ చేయబోతున్నాను సో దీన్ని పక్కకెట్టేస్తాం ఇప్పుడు దీన్ని చేద్దాం ప్రిపేర్ మనకి పైనున్న తొక్క అనేది తీసేయకూడదండి జస్ట్ సైడ్లకు ఉన్నవి తీసేయాలి ఒకవేళ తీయాలి అని మీకు అనిపిస్తే ఇట్లా లైట్గా జస్ట్ మనకి పైనున్న జస్ట్ మాత్రం తీసేస్తే సరిపోతుంది సో నేను అది కూడా తీయట్లేదు సైడ్లు మాత్రమే కట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు దీన్ని నేను రోట్లో దంచుతాను ఈ రోల్ వచ్చి కూడా ఈ రోల్ వచ్చేసి మా తాతయ్యది అన్నట్టు మా మమ్మీ వాళ్ళ డాడీది చాలా సీనియర్ ఉన్నది దీనికి సీనియారిటీ ఉన్నది ఈ రోల్కి సో ఇప్పుడు నేను ఇందులో చేస్తున్నాను ముందుగా ఒక 2-3 పచ్చిమిర్చిని మెత్తగా దంచుకోవాలి పూర్తిగా మెత్తగా కాదండి జస్ట్ మనకు కాస్త బరకగా అంతే ఇలా సరిపోతుంది దీన్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకుందాం జస్ట్ మనకు కచ్చపచ్చగా దంగితే సరిపోతుంది చూడండి ఇలా బీరకాయని కాస్త చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం ఇలా ఇలా సరిపోతుంది సో ఇప్పుడు మనం దీన్ని దంచుకుందాం ఇలా రోట్లో వేసి దంచుకుందాం ఇది పూర్తిగా మెత్తగా అవనవసరం లేదండి కాస్త బరకగా అయితే సరిపోతుంది అండ్ మనకు ఒక బీరకాయ ఉన్నప్పుడు ఏం వండుకోవాలని ఆలోచించుతాంగా సో ఇలా చేసుకుంటే బాగుంటుంది మళ్ళీ ఒక్క బీరకాయను ఉంటే మనము పప్పు వేయాలా టమాటా వేయాలా ఎప్పుడు అది రొటీన్ అయిపోతుంది సో ఇలా ట్రై చేయండి బాగుంటుంది ఇలా మనకు సరిపోతుందండి ఇది ఇలా కచ్చపక్కగా దంచుకుంటే సరిపోతుంది సో దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం చూడండి ఇలా దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు మనం దీన్ని కర్రీ చేసుకుందాం సో దాన్ని ఎలా చేయాలని నేను చూపిస్తాను కర్రీ కోసం కావాల్సినవి కొత్తిమీర ఆకు పసుపు ఆవాలు జీలకర్ర కొబ్బరి పొడి ఉల్లిపాయలు శనగపప్పు పచ్చిమిర్చి పేస్ట్ అండ్ నువ్వుల పొడి ఆయిల్ ఇప్పుడు మనం ఎలా చేయాలో చూపిస్తాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఒక 2-3 స్పూన్స్ ఇది వచ్చేసి 2 స్పూన్స్ మనము ఒక బీరకాయ తీసుకుంటే 2 స్పూన్స్ అలాగే 2 తీసుకుంటే మినిమం 3 or 4 తీసుకోవాలి నేను 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ అక్కాక జీలకర్ర ఆవాలు జీలకర్ర వేగాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండ్ ఒక స్పూన్ శనగపప్పు
శనగపప్పు అనేది కడిగి వేస్తారు అలా వేయడంక నేల వేస్తే కాస్త మనకు టేస్టీగా ఉంటుంది అంటే మనకు తినేటం మధ్యలో వస్తుంది కదా శనగపప్పు సో దానివల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇది కాస్త ఫ్రై అవ్వాలి కాస్త ఫ్రై అయ్యాక పసుపు హాఫ్ స్పూన్ ఇప్పుడు ఇందులో ఇందాక మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఇందాక మనం దంచి పెట్టుకున్న బీరకాయ ఒకసారి బాగా కలుపుకొని వన్ మినిట్ అలాగే వన్ పెట్టేసేయాలి వన్ మినిట్ తర్వాత కొంచెం సాల్ట్ వన్ స్పూన్ నువ్వుల పొడి వన్ స్పూన్ కొబ్బరి పొడి వేసాక కలుపుకోవాలి ఒకసారి స్లో ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేసుకుంటే కర్రీ అనేది బాగుంటుంది హై ఫ్లేమ్లో ఎప్పుడు పెట్టకూడదు త్వరగా అవుతుంది కానీ టేస్ట్ ఉండదు సో ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఒక టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకోవాలి చూడండి వాటర్ అనేంత పోయి మనకు పచ్చడి సారీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో ఇంకొక టూ మినిట్స్లో మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూడండి ఆయిల్ అనేది అంతా పైకి వచ్చిందిగా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది సో దీన్ని మనం గిన్నెలోకి తీసుకుందాం సో దానికన్నా ముందు సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఆకు వేసి ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి తీసుకుందాం మన బీరకాయ రోటి కర్రీ రెడీ అండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియో కోసం నన్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్.